కరోనా లాక్డౌన్లో పెళ్లి పీటలెక్కిన హీరోల్లో నితిన్ ఒకరు. అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో సరిగ్గా ఒక ఏడాది క్రితం జూలై 26న భార్య శాలిని కందుకూరిని వివాహం చేసుకున్నాడు. కట్ చేస్తే ఈరోజు నితిన్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా తన భార్యపై నితిన్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటు వయసులో మ్యారేజ్ డెసిషన్ తీసుకున్న నితిన్ పెళ్లిని ఎంతో గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నారు. దుబాయ్లో అదిరిపోయే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్లాన్ చేశాడు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ప్లాన్స్ బెడిసి కొట్టాయి. అలా అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తన ఫ్రెండ్ కమ్ లవర్ అయిన శాలినితో గడిపిన ఏడాది కాలాన్ని గుర్తు చేసుకున్నాడు నితిన్. గత ఏడాది జూలై 26న వివాహం చేసుకున్న నితిన్ పెళ్లి ఫోటోలు అప్పట్లో ఎంత వైరల్ అయ్యాయో మళ్ళీ ఇప్పుడు నితిన్ చేసిన పోస్ట్ అంతే వైరల్ అవుతోంది. నా మిగిలిన జీవితాన్నంతా నీతోనే గడపాలనుకుంటున్నా. నా లైఫ్ను ఎంతో గొప్పగా మరెంతో ఈజీగా మలచినందుకు నీకు కృతజ్ఞతలు, హ్యాపీ యానివర్సరీ అంటూ భార్య శాలినికి మొద్దు పెడుతున్న ఎమోషనల్ ఫోటోను జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నితిన్. ఇక నితిన్ పెట్టిన పోస్టుకు భార్య శాలిని కూడా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నా జీవితంలో ఒక అడ్వెంచర్వి అంటూ భర్త నితిన్ పై ప్రేమను పంచుకుంది శాలిని.